నల్గొండ జిల్లా మునుకోడు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒట్టుతోంది. నేతల దూకుడుతో మునుకోడులో నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే చండూరు మండలం గొల్లగూడెం గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి. ఇంటింటికి తిరుగుతూ ఆడపడుచులకు కానుకగా గాజులు కుంకుమ బొట్టు సమర్పించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. పాల్వాయి శ్రవంతికి మహిళలు మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను గడప గడపకి కాంగ్రెస్ మీ ఇంటి ఆడపిల్లను నన్ను ఆదరించండి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఈ 8 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ ఇంకా చేసింది ఏం లేదు అన్న విషయాన్ని వీళ్ళకి చెప్పడానికి వచ్చాను. గడప గడపకి ఏ ఊరికి వెళ్ళినా కానీ ఏ ఊర్లో కూడా ప్రతి మాట చెప్పడం ఏంటంటే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తర్వాత ఏ ఊర్లో కూడా ఒక చిన్న పని కూడా కాలేదు. అభివృద్ధి అనేది మేము నోచుకోలేదు. కొత్త ఇండ్లు రాలేదు. ఇండ్లలో కూడా ఇప్పుడు వీళ్ళు ఇల్లు చూస్తున్నాం. సాగర్ నీళ్ళకు కూడా ఇంతవరకు మిషన్ భగీరథ నల్లాలు రాలేదు. ఆ పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో నా మహిళా సోదరి మనుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను. మీ ఇంటి ఆడపిల్లను మీ దగ్గరకు వచ్చినాను. మొట్టమొదటిసారి ఒక మహిళకు అవకాశం వచ్చింది. మీరందరూ ఆదరించండి, ఆశీర్వదించండి, ఈసారి ఓటేసి గెలిపించమని అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు.